ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చుస్ ఆ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విండ్స్. పట్టాలు ఎక్కడున్నాయని చెప్పి అడుగుతుంటే ఒక్కరికి కూడా పట్టాలు చూపించలేని పరిస్థితిలో ఈ రోజు కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీఓలు అందరు ఉన్నారు. అడుగుతున్నందుకు పోలీసులు గాని ప్రతి ఒక్కరిని పెట్టుకుని ఈ రోజు అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఏ అధికారంతో ఈ రోజు పడగొడుతున్నారో కూడా క్వశ్చన్ చేస్తున్నా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు అధికారులు ఉన్నారు. పోలీసులు మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందంటే ప్రతి ఒక్కరు మొత్తం అందరు పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తా కూర్చుంటారు. ఎందుకు పడగొడుతున్నారు? వాళ్ళకి పట్టాలు చూపించకుండా పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పడగొడుతున్నారు? ఊరికేదో దొంగ పట్టాలు కోర్టులో ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. మొన్న పట్టాలు చూడనీకి వాళ్ళందరూ పోతే ఆడున్న పొలం వేసుకునే వాళ్ళు, ఇది మా పట్టాలు మీకు ఎవరు ఇచ్చినారు, మిమ్మల్ని రానియమని చెప్పేసి వాళ్ళని బయటికి గెంటేసిన పరిస్థితి చెప్తుంటే కూడా ఈరోజు ఎంఆర్ఓ దాన్ని పట్టించుకోకుండా పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని ఈరోజు అందరినీ ఆపుతున్నారు. ఈరోజు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పట్టాలు ఎక్కడున్నాయో చూపించేంత వరకు ఏ స్టేషన్లో పెట్టినా ఎక్కడున్నా కూడా ఈరోజు కదిలే ప్రసక్తే లేదు. ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా మళ్ళీ వచ్చి ఇదే 3 స్టేషన్లో వచ్చి నేను మళ్ళీ కూర్చుంటాను ఎదురు చెప్తున్నా. వాళ్ళకి పట్టాలు చూపించాలి, చూపించిన తర్వాతనే ఇక్కడ నుంచి కదిలేదని కూడా ఈరోజు క్లియర్గా చెప్తున్నాను అందరికి. ఎవ్వరొద్దు ఎవ్వరొద్దు, మీరు నేను పోయి ఎంఆర్ఓ తీసుకుపోయి చూపుతాం పదండి. ఎంఆర్ఓ రమ్మనండి, మన ముగ్గురం పోదాం. మోసం చేస్తున్నారన్న వాళ్ళకి తెలియదు పెట్టదు. ఒక్క నిమిషం, ఎందుకు ఇవన్నీ ఎందుకు? మీరు నేనే మారు పోదాం పదండి. మన ముగ్గురమే పోదాం పదండి. ఎంఆర్ఓ ఫోన్ చేయండి, ఎంఆర్ఓ ఫోన్ చేయండి, రమ్మనండి, మన ముగ్గురమే పోదాం. మీరు చూపిస్తే ఎవ్వరు రారు, ఆవాలు రారు, ఎవ్వరు రారు, మన ముగ్గురం పోయి మాట్లాడదాం. లాంగ్ కాదు, కోర్టులో ఉన్నాయన్నవి ప్లేస్ చూపించలేదు. మొన్న పోతే పోయి పడగొట్టుకుని వచ్చారు, 10 నిమిషాలు ఆపి చేయొచ్చు కదా పని. అంటున్నారు పట్టాలు చూపించాలంటే ఎందుకు చూపించడం? 2 నిమిషాలు పని చూపిస్తే మీకు నిజంగా పట్టాలు ఉన్నాయని గ్యారెంటీ ఉంటే చూపించండి. ఎందుకు చూపించడం? చూపించకుండా పడగొట్టాల్సిన పని ఏంది? మీకు అదే, మీరు మీకు అంతా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు అబద్ధాలు చెప్పారని నేను చెప్తున్నా. మీకు వాళ్ళు చెప్పిందే నమ్మితే మేమేం చేయాలా? ప్రూఫ్లు ఉన్నాయా? మా జనసేన పార్టీ ఈరోజు బొగ్గులేని ప్రాంతం వాసులకు నివాస స్థలం కనపరచకుండా మేము పోయినసరిగా మేము డిమాండ్ చేశాము. వీరికి నివాస స్థలం ఏర్పాటు చేయండి, వాళ్ళకు స్థలం చూపించి వారికి ఇల్లు ఏర్పాటు చేసిన తర్వాత మీరు కాల్ చేస్తారని చెప్పినాం. కానీ కూడా వినకుండా ఈ నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందన్ గారి స్వార్థం కోసము, ఆయన హాస్పిటల్ డెవలప్మెంట్ కోసము, ఆయన ఆస్తుల పెరుగుదల కోసము ఈరోజు నిరుపేదలైన ఈ ప్రజలకు ఎలాంటి స్థలాలు చూపించకుండా వారిని అందరినీ ఇళ్లలోంచి ఈడ్చి ఈరోజు పోలీసుల బలగాన్ని ఉంచి ఇంత దౌర్జన్యంగా రోడ్ల మీద తీసుకొచ్చి పోలీసులని సపోర్ట్ చేసుకుని వారికి రోడ్డు చేయడం అనేది చాలా దరిద్రమైన చర్య. ఈ రోజు ఎంపీ ఇంటికి పుట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ తరఫున మేము రోడ్డు మీద కూర్చుంటాము. వారికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఇల్లు పక్క గృహాలు నిర్మించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. మీ పెద్దల ఆస్తులలో తీసేస్తే మీకు ఎంత బాధ ఉంటుందో. వారు కూలి పని చేసుకుంటారు, వాళ్ళు 200-300 కూలి పని చేసే పేద ప్రజల్ని వాళ్ళు ఏమన్నారనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని చేయలేరు. మేము ధనవంతులం, మేము బలవంతులం అంటే అది అన్యాయమైన చర్య, దరిద్రమైన చర్య. ఈరోజు పోలీసులు అండా చూపించుకొని ప్రజల్ని ఆడవాళ్ళని ముసలోళ్ళని రోడ్డు మీద గీర్చి ఇల్లు చేస్తున్నారంటే ఎంత అన్యాయం. మీ ఆస్తు డెవలప్మెంట్ కోసం వాళ్ళకు ఏం పట్టాలు చూపించకుండా, ఒక స్థలం చూపించకుండా, ఏం చూపకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్ట పోతారు వాళ్ళు? ఏ విధంగా వాళ్ళు రోడ్డు మీద బతకాలి? రోడ్డు మీద వచ్చి వాళ్ళు బతకాలనా? వాళ్ళు ఏ విధంగా బతకాలి? రోడ్డు మీద గిడుస్తున్నారు మీరు ఈరోజు మీ స్వార్థం కోసము, అది మానుకోవాలని చెప్పి మేము పోచబెట్టి తెలుస్తున్నాము. వీరికి పక్కా ఇల్లు నిర్మించేంత వరకు, వాళ్ళ స్థలాలు చూపించే వరకు నంద్యాల జనసేన పార్టీ నుంచి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ మాకు న్యాయం చేయలేదు. కానీ మాకు పటకాదులు ఇచ్చినారు, కానీ పటకాదులు ఇచ్చినా కానీ మాకు స్థలాలు చూపించలేదు. స్థలాలు చూపించిన పైగా ఖాళీ పటకాదాలు మా చేతులు పెట్టి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసు పెట్టి
కట్టలేని పెట్టి మొత్తం ఇల్లు పెడతారు, మొత్తం అరాచకం చేస్తారు. పిల్లలు మహిళలంతా అంత ప్రేమరాలకు గురవుతారు. ఈ అరాచకాన్ని ఖండిస్తున్నాము. మాకు వెంటనే ఇళ్ళ స్థలాలు కానీ పక్కలు కానీ కట్టించి మీ గురించి లేచి పొడికి రెడీ ఉన్నామని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నాము. మమ్మల్ని పోలీసుల బందోబస్తు వచ్చి ఇల్లు పడగొడుతున్నారు. మేము ఏం సార్, మాకు ఇల్లు ఇవ్వండి పోతామంటే డొంకులో చెరువు కుందు నది పక్కన ఇల్లు స్థలం ఇచ్చినాము, అక్కడ పోయి ఉండండి అని చెప్తున్నారు. అక్కడ మోకళ్ళ లోతు బురద గడ్డి అంతా మొలిచింది. వాళ్ళ కమిషనర్ సార్ వచ్చి మీకు చూపిస్తాం స్థలము, మీరు ఇల్లు వేసుకొని ఉండండి అని చెప్తున్నారు సార్. అక్కడ కరెంట్ లేదు, నీళ్ళు లేదు, మాకు సౌకర్యాలు లేవు, వసతి లేదంటే మేము అన్నీ రెడీ చేసి ఇస్తాము. మీ సంసారాలు ఇల్లు రోడ్డు చేయము, మీ గుడిసెలు ఖాళీగా ఉన్న ఇల్లు అంగళ్ళు మాత్రమే ఎత్తుతున్నాము. మేమందరం మాట్లాడుకున్నాము, కలెక్టరు, ఎంపీ, ఈయన ఎవరు ఎంఆర్ఓ, కమిషనర్ అందరు, శిల్ప సార్ అందరు మాట్లాడుకున్నాము. మేము మీ సంసారాలు రోడ్డుకి వెయ్యము, ఖాళీగా ఉన్నవి పడగొట్టి మా పనులు చేసుకుంటాము అని చెప్తున్నారు సార్. ఈరోజు ఖాళీగా ఉన్నవి రేపు మా ఇల్లు పడగొడతారు. మాకు ఇల్లు చూపించండి, మేము ఎట్లా పోవాలి సార్? మేము రోడ్డు మీద కష్టం చేసుకొని బతుకుతాం, మేము ఎట్లా బతకాలి? మీకు ఇచ్చిన పట్టాల స్థలంలో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అది బురద ఉంది సార్, మోకల్లో బురద కట్టింది, బాగాలేదు. అక్కడ కోణికి దావ కూడా లేదు, దారి లేదు. మేము ఎట్ట పోయి వేసుకొని ఉండాలి సార్? మేము ఇల్లు కట్టించి సౌకర్యాలు అన్నీ చేసి ఇవ్వాలి సార్. మా ఇళ్ళ కాడ కమిషనరో ఎంఆర్ఓనో కూడా ఇల్లు వేసుకొని ఉండాలా. మేము బీద ప్రజలు ఒక్కరమే ఉండము, ఆడ డిఎస్పీ ఎవరైనా ఒకరి బంగ్లా ఉండాలా, అప్పుడు మేము కూడా ఉంటాం సార్. మీకు కన్నే చెట్టలేనమ్మా సార్, నేనే ముసలిదాన్ని అయినా, మా నాయన చచ్చిపా, మా అమ్మ చచ్చిపా, మా తమ్ముడు చచ్చిపా, మీ ఎక్కడ పోవాలా సార్ చెప్పు. మాకు ఏదో ఒకటి ఇచ్చే పోతాం కదా. మీకు పట్టాలు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఏది సార్? ఉత్త పట్టాలు ఇచ్చినారు, ఉత్త పట్టాలు ఇచ్చినారు. పలంది మీకు ఇదమ్మా, ఇద్ద పలంది పోండి అని మాకు చెప్పలే సార్. ఊకి ఇచ్చినాం 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 అంటున్నారు, ఇళ్ళలో పెట్టుకున్నారు పట్టాలు అంతే. ఎక్కడ ఎక్కడ చూపించారో అక్కడ ఇప్పుడు మీ పరిస్థితి ఏమి? ఇప్పుడు మేము చెడన్గా యాటి వల్ల ఈ విషయం వాళ్ళకి చెప్తుంటే ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? గట్టిగా ఎవరంటే వాళ్ళని లోపలేస్తున్నారు. ఇప్పుడు మీకేం న్యాయం కావాలంటావు? మాకు ఇండ్లు కావాలి సార్, స్థలాలు ఇండ్లు కావాలి.